జర్నీ అంటే చిన్నప్పటి నుంచి నాకు హీరో అవ్వాలండి, థర్డ్ క్లాస్ నుంచి. సో అప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్ట్తో సిరుతాసిమ వేసాను, బుజ్జిగాడి వేసాను, ఏక్నిరంజన్ చేసాను, లోటస్ పాన్ చేసాను, బిజినెస్ మ్యాన్ ధోని, గబ్బర్ సింగ్, ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ కానీ సినిమాలు వేసాను. ఇప్పుడు ఆంధ్ర పూరి హీరోగా లాంచ్ అవుతున్నాను, చాలా ఎక్సైటింగ్ ఉంది. అండ్ నా హోల్ జర్నీ అంతా నేను ఇంకా సినిమా 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 అంతే, ఇంకా నాకు ఇంకా వేరే గోల్ లేదు. సో ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలి, నా కెరీర్కి మంచి బేస్ అవుతుందని నమ్మకం చెప్తాను, పెద్ద హిట్ అవుతుంది. యాక్చువల్లీ ఫస్ట్ నేను అలాగే అనుకున్నాను, కానీ ఈ సినిమా పడ్డాను నాకు నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. రాజ్ సార్ మా డైరెక్టర్ సార్ ఎక్స్ట్రాడినరీ తీశారు సినిమాని, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా చేస్తారని, అంత బాగా తీశారు. సో రాజ్ సార్ నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. మైక్ యాక్టర్ ఇస్ మాస్, ఐమ్ అ మాస్ గాయ్, సో ఫుల్ మాస్ కామెడీ ఎంటర్టైనర్ అండ్ సెంటిమెంట్, కొత్తగా ఉంటుంది స్టోరీ. సో వెరీ డిఫరెంట్ కాబట్టి నేను స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాను, ఫీలింగ్ గ్రేట్. నాకు ఈ ఈవెంట్ రావడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మదర్ గురించి మదర్స్ డే, సో నాకు మదర్ అంటే నా లైఫ్లో నిజంగా చాలా ఇంపార్టెంట్ పర్సన్, నాకు ఆవిడే నా లైఫ్ అంతా. యా ఫ్యూచర్లో డాడీతో 3 ఇయర్స్ అసలు సినిమా చేస్తున్నాను నేను. అప్కమింగ్ ఫిల్మ్ ఇప్పుడే ఏం సినిమా చేయట్లేదు నేను, ఆఫ్టర్ 3 ఇయర్స్ డాడీతో లాంచ్ అవుతుంది. సో ఈ 3 ఇయర్స్ మొత్తం నేను గ్యాప్ తీసుకొని మొత్తం బాడీ బిల్డ్ చేసి, ఎక్సర్సైజ్లు చేసి, డ్యాన్స్ ఫైట్స్ అన్ని నేర్చుకొని అప్పుడు డాడీతో లాంచ్ అవుతాను. ఆంధ్రపురి దిస్ 22nd, దిస్ మే 22nd ద రిలీజ్ ఆఫ్ ఆంధ్రపురి.